దుల్కర్ మలయాళ హీరోనా మన హీరోనా అనే డిస్కషన్ కి ఎప్పుడో ఎండ్కాట్ పడింది ఆయన ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో అందుకే ఎక్కడ ఏం చేసినా ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే అన్ని ఇండస్ట్రీస్ లోనూ అలారం రింగింగ్ సౌండ్ వినిపిస్తోంది మహానటి సినిమా చూశాక జెమినీ కనీషన్ రోల్ కి దుల్కర్ కన్నా ఫిట్ అయ్యే ఆర్టిస్ట్ ఎవరని ఎంత ఆలోచించినా ఇంకో పేరు గుర్తుకు రాలేదు మనవాళ్లకి అంతగా కనెక్ట్ అయ్యారు దుల్కర్ యాక్టింగ్ కి ఆ తర్వాత సీతారామం చూశాక దుల్కర్ టాలీవుడ్ హీరో కాదంటే నమ్మలేని పరిస్థితి వచ్చేసింది మరి అంతగా మన వాళ్ళకి కనెక్ట్ అయిన హీరో ఉన్నట్టుండి సినిమాల స్పీడ్ ఎందుకు తగ్గించారు ఈ విషయం గురించి ఈ మధ్య మాట్లాడారు దుల్కర్ స్టాప్ గా సినిమాలు చేసినప్పుడు ఎక్కడో చిన్న తడబాటుంటుంది అలా కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో వాంటెడ్గానే స్పీడ్ తగ్గించినట్లు చెప్పారు దుల్కర్ హెల్త్ పరంగానూ కాసింత శ్రద్ధ తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ ఏడాది ఆల్రెడీ కల్కీలో మెప్పించారు దుల్కర్ సల్మాన్ ఈ నెలలోనే లక్కీ భాస్కర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఆల్రెడీ మహానటి సీతారామంతో తెలుగువారి మనసులు దోచుకున్న దుల్కర్కి లక్కీ భాస్కర్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్